నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. ప్రచారంలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్, మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్న సీఎం. రిజర్వేషన్ల రద్దుపై బీజేపీపై మరోసారి విమర్శలు. హనుమకొండ రోడ్ షోలో పాల్గొన్న గులాబీ బాస్. బ్రహ్మరథం పట్టిన పార్టీ శ్రేణులు, ప్రజల తరపున కొట్లాడేందుకు బీఆర్ఎస్ ను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి. కరీంనగర్లో గరంగరంగా లోక్సభ ఎన్నికల రాజకీయం. 10 ఏళ్లలో బీజేపీ అమలు చేసిన హామీలు చూపించాలని బండి సంజయ్ కు పొన్నం సవాల్. నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్న మంత్రి. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ కుట్ర అని కేటీఆర్ ఆరోపణ. ఎన్డీఏ అరాచకాలు అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని వ్యాఖ్య. 12 ఎంపీ సీట్లు కేసీఆర్ కిస్తే రాష్ట్రాన్ని మళ్లీ శాసిస్తారని ఉద్ఘాటన. రిజర్వేషన్లపై రేవంత్ కామెంట్స్ ను తిప్పికొట్టిన కిషన్ రెడ్డి. అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపాటు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ సేనని ధ్వజం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించిన మోహన్ భగవత్. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం. ఎన్నికల వేళ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన. ఎన్నికల ప్రచారంలో బిజీగా ప్రధానమంత్రి. కర్ణాటకలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోదీ. బెంగళూరు కేఫ్లో పేలింది బాంబు కాదు, కాంగ్రెస్ మైండ్ అని ఎద్దేవా. రిజర్వేషన్లపై విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టిన అమిత్ షా. సత్యదూర ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు. బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని స్పష్టం. ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ రాజీనామా. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకే రిజైన్ చేసినట్లు వెల్లడి. దక్షిణ చైనాలో విధ్వంసం సృష్టించిన టోర్నడో. సుడిగాలి ధాటికి 5 మృతి, 33 మందికి గాయాలు. 140 ఫ్యాక్టరీలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.